పగలగొట్టండ్రా. చంటి, దౌర్జన్యం చేస్తే లాభం లేదు చంటి. అక్రమ కట్టడం కింద దీన్ని కూల్ చేస్తున్నావు. మా పొలంలో మా నాన్న సమాధి కట్టడం అక్రమం ఏంటి? ఇది నీ పొలం కాదు, మాదే. గవర్నమెంట్ మా నాన్నకి ఇచ్చింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మీ నాన్న పేరు లేదు అందులో. రే, పగలగొట్టండ్రా. ఏం కొట్టుడు కొట్టాడండి, పిచ్చ కొట్టుడు కొట్టాడు. పిచ్చి పిచ్చిగా వాక్క, నేను తిరిగి కొడితే మళ్ళీ బా ప్లాన్ ప్రకారానికి రప్పించడం కుదరదని దెబ్బలు తిని పారిపోయినట్టు యాక్ట్ చేశా. కరెక్ట్ గా మీరు చెప్పినట్టు జరిగింది. వాడు ఓవర్ రియాక్ట్ అయ్యాడు, మనకు దొరికిపోయాడు. సార్, ఇప్పుడు వాడు వచ్చాక పోలీసు దెబ్బ టెస్ట్ చూపించి వదిలేనా, లేకపోతే ల్యాండ్ కాగితాల మీద కూడా సంతకాలు పెట్టించేనా? అది నీ వల్ల కాదు, ప్రాణం పోయినా వాడు పెట్టడు. సార్, నన్ను తక్కువ అంచనా వేయకండి. స్టేషన్ లో పోలీసు వాడంటే నీళ్లలో మొసల్ టైపు. ఏనుగైనా సరే మన దెబ్బకు పీనుగవ్వాల్సిందే. ట్రై చేయి. రమణారంట ఏంట్రా, పెద్ద రౌడీ అనుకుంటున్నావు నువ్వు? ఏంటి ఎంఆర్ఓ మీద దౌర్జన్యం చేశావంట? అంతుందండి మనకి. నా పొలంలో కాలు పెడితే ఎంఆర్ఓ కాదు, వాడమ్మ ముగుడైనా నరికేస్తాను. అదే నీ పొలం కాదు, గవర్నమెంట్ పోరంబోక్ పేదోడి పథకం కింద. రై, ఇదిగో ఈ పేదోడికి పట్టా ఇచ్చింది గవర్నమెంట్. మర్యాదగా ఆ పొలం నీది కాదు, ఈడిదే అని ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టు. పెట్టను. పెట్టిస్తా. నీ వల్ల కాదు, ప్రాణం పోయినా పెట్టను. అబ్బాయి ఏం తింటున్నావురా? పట్టమ నన్ను కాదురా. రై, పెట్టరా, పెట్టవు. ప్రాణం పోయినా నా పొలం ఇవ్వను. నేను చెప్పానా, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఏంటమ్మా
ఇక్కడికొచ్చావు? చంటిని వదులు. చంట ఇక్కడ లేడే. నువ్వు కబుర్ చేస్తే చంటి ఇక్కడికే వచ్చాడు. అవునా? ఏమయ్యా మీరంట చంటినంట చూసారా? లేదు సార్. వాళ్ళంట చంటినంట చూడలేదంటమ్మా. మర్యాదగా చంటిని వదులు. చా లేకపోతే. విన్నావుగా, లేకపోతే ఏం జరుగుతుందో. ఊరు ఊరంతా నీ స్టేషన్ చుట్టూ ఉంది, జనంతో పెట్టుకోకు. నేను అదే చెప్తున్నానమ్మా. కానీ ఎస్ఐ గారు వినటలే. ఆయన చాలా స్ట్రిక్ట్. ఎమ్మెల్యే నేను చెప్తున్నా వినడలేదు. ఎస్ఐ గారు నా మాట వినండి, నా కోసం చట్టిని వదిలేయండి ప్లీజ్. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు చంటిని విడిపించడానికి వచ్చి చాలా పొరపాటు చేశావమ్మా. ఇప్పుడు వాడితో ఆడుకోవడానికి నేను కష్టపడి ఇంకో ప్లాన్ ఆలోచించాలి. నీ దగ్గర రాజకీయ బలం ఉంటే చంటి దగ్గర గుండె బలం ఉంది. నువ్వు చంటిని ఏమీ చేయలేవు. నన్ను ఛాలెంజ్ చెయ్యకమ్మా, నేను విలన్ అయిపోతాను. అది నా వీక్నెస్. సరే, రేపు పొద్దున 9 గంటలకి హీరోగా ఇంటికి వెళ్ళు. నేనేం చేయగలను నీకు తెలుస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. చంటి, మీలో గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వేసిన హైవే అడ్డంగా ఉందా? రూల్స్ ప్రకారం దీన్ని కూలగొట్టాలయా. హైవే రోడ్లనా? అదేంటి సడన్ గా? సడన్ గా కాదు, 3 నెలల నుంచి నోటీసులు పంపిస్తానే ఉన్నాం. నోటీసులా? నోటీసులు ఎప్పుడు రాలేదే. పంపించినట్టు మా దగ్గర రికార్డ్స్ ఉంది, కావాలంటే చూసుకో. కాదు, ఇది అన్యాయం, మోసం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి దత్తా, ఎనీ ప్రాబ్లం? ఏమి లేదు సార్, చంటీలో రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉంది. ఉంటే రూల్స్ ప్రకారం దీన్ని కూలగొట్టాలి. ఏంటయ్యా రూల్స్? రూల్స్ పేరు చెప్పి ఇల్లు కూల్ చేస్తారా? అదిగా సార్, రూల్స్ ప్రకారం అయితే చాలా సార్లు నోటీసులు పంపించడం జరిగింది. కాంట్రవర్ సిచ్యువేషన్ లోనే ఇప్పుడు కోల్పడుతున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ రికార్డ్స్ లో ఉందండి బాబు. ఏంటండి సర్పంచ్ గారు, సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎమ్మెల్యే గారు, ఊళ్ళో వాళ్ళందరి మంచి చెట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీకు మాత్రం లేదా? సార్, నాకు అదే గందరగోళంగా ఉంది. నేను ఈ గ్రామ సర్పంచ్ని, నాకు తెలియకుండా ఈ రోడ్ ఏమిటి, ఈ కూరగొట్టడం ఏదైతే ఉందో. సర్పంచ్ గారు, మీరు నిద్రపోతున్నట్టున్నారు. రికార్డ్స్ లో ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంది. చూడండి అమరో గారు, ఈ చంటి నాన్నగారైన స్వర్గీయ మాధవరావు గారు నాకు మాత్రమే కాదు ఈ ఊరందరికీ కావాల్సిన మనిషి, మంచి మనిషి. అందుకే తొందరగా పోయారు. చూడండి అమరో గారు, చేతులు జోడించి అడుగుతున్నారు. ఈ కూల కొట్టడం ఆపాలంటే నేనేం చేయాలో చెప్పండి. సారీ సార్, లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం చేయడానికి వీలేదు సార్. ఇప్పుడు కనుక ఆపితే గవర్నమెంట్ ఆర్డర్స్ ని అడుగున్నందుకు మీరు కూడా కోర్టు రావాల్సి ఉంటుంది. నేనా? సారీ సార్, చట్టం దృష్టిలో అందరూ ఒకటే. సారీ హీరో, సారీ చెల్లి. ఎమ్మెల్యేగా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను. నీకేం సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానని మర్చిపో. నా దాకా ఎందుకు, నా చెల్లుందిగా. వస్తాను హీరో. ఎమ్మెల్యే మనసు ఏదైతే ఉందో అది బంగారం. అమరో గారు, ఒక్క నిమిషం ఆగండి.